ఎప్పుడైతే మెమరీస్ వస్తూ ఉంటాయో, వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు అప్పుడు ఎంత జీతం వస్తుందో అంటే ఇప్పుడు అంతే జీతం వస్తుంది. కానీ అప్పుడు నాకు 10 రోజుల్లో నా జీతం అంతా అయిపోయేది. ఇంకా మీకు బెంగళూరు అంటే తెలుసు కదా కాస్ట్ ఎలా ఉంటుందో. సో ఆ ఒక్క నెలలో వచ్చి ఆ ఒక నెల కష్టపడి చేసే వచ్చే జీతం వచ్చే 10 రోజులు నాకు అయిపోయేది. ఎలా అయిపోయేదో కూడా తెలియదు నాకు, అంత భయంకరం అనమాట. ఏంటి ఎలా అవుతుంది కూడా అర్థమయ్యేదే కాదు. 20 రోజులు ఖర్చు పెడతాను, 10 రోజులు పస్తులు ఉంటాను, అలాంటి జీవితం అనమాట. కానీ ఇప్పుడు ఫినాన్షియల్గా దేవుడు ఆ సపోర్ట్ ఇచ్చాడు డెఫినెట్లీ. కానీ అప్పుడు అంతే జీతం, ఇప్పుడు అంతే జీతం, కానీ ఇప్పుడు నాకు ఇంకా మిగులుతుంది. సో ఎక్కడ ఎక్కడ డిఫరెన్స్ వచ్చి ఉంటుంది అంటారు? అఫ్కోర్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆ లైఫ్ ప్లానింగ్ కానివ్వండి, డే ప్లానింగ్ కానివ్వండి, అదంతా కూడా నేను మొత్తం మా మ్యారేజ్ ఫస్ట్ డే నుంచి కూడా నేను మొత్తం దేవునికి ఇచ్చేసాం. మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్, ప్రతి విషయంలోని దేవునికి అప్పగించేసేవాళ్ళు. ఇది మా రోజు కాదు అని చెప్పేసి నా ప్రీవియస్ నా ముందు రోజు అలా ఉండే కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. ఇది నా జీవితం, నా ఇష్టం అన్నట్టు ఉండేవాడు. సో అలాగే అయ్యింది. సో ఇప్పుడే అలాగే ఇప్పుడు ఇలా ఉన్నాను కాబట్టి సో డెఫినెట్లీ దేవుడు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఫినాన్షియల్గా కానివ్వండి, సో పర్సనల్గా కానివ్వండి, వర్క్ విషయంలో కానివ్వండి, ఏదో వరకు ప్రెషర్ వర్క్ ప్రెషర్ వస్తే ఎలా ఉండదంటే చాలా భయంకరం. వర్క్ ప్రెషర్ వచ్చింది ఆ తట్టుకోలేకపోతున్నా అంటే బయటికి వెళ్ళిపోయేవాడి, ఒక బైక్తోని 200-300 కిలోమీటర్స్ రైడ్ వెళ్ళిపోయేవాడి ఆ ఫ్రస్ట్రేషన్తో. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రెషర్ చేస్తున్నా నీట్గా మేనేజ్ చేస్తున్నా అనమాట. సో ఆ పేషెన్స్, ఐ మీన్ ఆ ఇది మొత్తం ఖచ్చితంగా దేవునికి మేము ఆ రోజంతా ఆయనకు అప్పగించుకున్నాం కాబట్టి సో రోజు మాకు ఇలా అవుతున్నాయి ప్రజెంట్. సో అలాగే సో డెఫినెట్లీ ఇది నేను సాక్ష్యమని అనుకోవాలి, ఎందుకంటే కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్, ఈ 1 ఇయర్లో మేము జరిగిన చాలా విషయాలు మనస్పర్తలు కానీ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మాకు పెళ్ళైన ఐ మీన్ ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వెళ్తున్నప్పుడు చిన్న మీటింగ్ పెట్టారు ఇక్కడ మాకు. అప్పుడు ప్రసన్న గారు ఒక విషయం చెప్పారు, ఒక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు మనస్పర్థాలు రావాలి వస్తాయి అన్నారు. సర్లే, మేము ప్రేమగానే ఉంటాం కదా, మాకేంటి ప్రియ మా బాగా తెలుసు కాబట్టి మాకు బాగానే ఉంటుంది, మాకు ప్రాబ్లం లేదు అనుకున్నాను. కానీ యాక్చువల్లీ వచ్చినాయి, అవి వస్తూనే ఉంటాయి. సో మాకు అర్థమైపోయింది ఇంకా జీవితాంతకాలం తప్పదు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మేము అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ వి గివెన్ అవర్ లైఫ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ టు గాడ్. సో దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే ముఖ్యంగా 2 ప్రేయర్ రిక్వెస్ట్ అండి. ఈ నెల మా చెల్లికి, మా సొంత చెల్లికి 3rd డెలివరీ ఉంది, 3rd ప్రెగ్నెన్సీ డెలివరీ ఉంది. సో ఖచ్చితంగా మీ అందరూ ప్రార్థనలో పెట్టుకోండి. సో జనరలీ 3rd అయ్యేటప్పటికి కొంచెం భయంగా ఉంటుంది. సో 2 మామూలే, 1-2 మామూలే. సో 3rd ఖచ్చితంగా కొంచెం భయం ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ప్రార్థనలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు. అలాగే మా పేరెంట్స్ కూడా కొంచెం ప్రెషర్లో ఉన్నారు, సో ఎలా చేయాలి ఏం చేయాలి అని. సో ఇక్కడ మేము రావడానికి కూడా కారణం అదే. సో ఎవరికి చెప్పలేదు వస్తున్నట్టు విషయం, కానీ మేము ప్లాన్ ఏం చేసుకుంటున్నాము. అలాగే మా అత్తయ్య గారు మెర్సీ ఆంటీ బర్త్డే, సో ఎవరికి చెప్పలేదు, మేము డైరెక్ట్గా వచ్చేసాం. ఆ ట్రావెలింగ్ కూడా మాకు తెలియదు ఎలా చేసాము. ఈ కరోనా సిచ్యువేషన్స్లో ట్రావెలింగ్ అంటే అంత ఈజీ కాదు, చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం, డేర్ చేయలేం. అయినా సరే దేవుడికి ఇచ్చేసాం, ఇది మేము వెళ్తున్నాం, సేమ్ నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదు, చాలా సేఫ్గా ఉన్నాం, అంత బాగుంది. ఇంత సిచ్యువేషన్లో కూడా మేము ఈవెన్ అక్కడ చర్చ్ కూడా జరుగుతుంది మాకు. సో ఓపెన్ ప్లాట్ఫామ్, సో బైక్స్ మీద కార్స్ మీద ఓపెన్ గ్రౌండ్లో ఉంచుంటాం మొత్తం అంతా కూడా. చర్చ్కి వెళ్ళడానికి దేవుడు ఐ మీన్ అవకాశం ఇచ్చాడు డెఫినెట్లీ. సో సంఘం అలాగే ఇక్కడ కూడా చర్చ్ మేము లైవ్లో చూస్తున్నాం. అక్కడ లైవ్ ఐ థింక్ లాస్ట్ 2 వీక్స్ స్టార్ట్ అయినట్టుంది. ప్రతి విషయంలో చూస్తున్నాం. సో ఎక్కడెక్కడ ఇక్కడే కాదు, ప్రతి సంఘం కూడా మళ్ళీ రైజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ప్రతి సంఘాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. డెఫినెట్గా మా ప్రియ గురించి, మా గురించి, అలాగే మా కుటుంబం గురించి కూడా డెఫినెట్లీ ప్రార్థనలు పెట్టుకోమని సాక్ష్యం దేవుని దీవించుకుంటాను. ఇంకా ఒకరికి సాక్ష్యం సంబంధించి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, ఒకరెవరైనా
సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారా? రైట్, ప్రార్థన చేస్తా. స్తోత్రము 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 తండ్రి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విరివిగా మా జీవితాల్లో జరిగించువాడా, నీకు స్తోత్రము నాయన. నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం. నీవు తప్ప ఈ ప్రపంచంలో మమ్మల్ని కాపాడేవారు ఎవ్వరూ లేరు ప్రభా. మా ప్రభుత్వం మమ్మల్ని కాపాడలేదు, మా కుటుంబం మమ్మల్ని కాపాడలేదు, మా సమాజం మమ్మల్ని కాపాడలేదు. నీ చేతిలోనే మా జీవం, మా సమస్తం ఉన్నాయి తండ్రి. కాబట్టి నిన్ను ఇంకా అధికంగా నీతో సహవాసం కలిగి నిన్ను గట్టిగా పట్టుకొని మా మిగిలిన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం, మనందరికీ తెలిసిన మాట చదువుతాను, గమనించండి. ఎందుకనగా, ఎప్పుడైనా అలాంటి మాటలు వచ్చినప్పుడు కాబట్టి, ఎందుకనగా, అప్పటి నుండి కనెక్టింగ్ వర్డ్స్ అన్నమాట. ఆ వచ్చినప్పుడు అది అలా జ్ఞాపకం, అది చదివే వచ్చిన చదివి మళ్ళీ ఎందుకనగా కాబట్టి, ఎందుకు ఇదంతా ఏదో చెప్పి 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 ఎందుకనగా అంటున్నారు కదా అని ముందు మళ్ళీ పైకి వెళ్ళి చదవాలి. కాబట్టి ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను, ముందు చదివేస్తాను, కానీ ఎందుకనగా అని తెలుసుకోవడానికి, ఎందుకో తెలుసుకోవడానికి మళ్ళీ పైకి వెళ్తాను. ఓకే అండి. ఎందుకనగా, దేవుని వాక్యము, దేవుని జ్ఞానము, దేవుని మాట, దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన తలంపు ఎలాంటిదంటే అది సజీవమైనది, బ్రతికి ఉన్నది, ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోదగినది, అది బలము గలదై మీ బలహీనతలో మిమ్మల్ని బలపరిచే శక్తివంతమైనది. చెప్పాలంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఎటువంటి లేటెస్ట్ మెషిన్ గన్ కంటే పవర్ఫుల్గా ఉండి, మన భాషలో చెప్పాలంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరచు ప్రతి ఒక్కరి హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. అది దేవుని వాక్యం అంత పవర్ఫుల్. కాబట్టి ఇందాక చెప్పాను కదా ఎందుకనగా, ఆ ఎందుకనగా అనేది ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి చూడాలంటే మొదటి వచనం చూడాలి. ఆయన యొక్క నాలుగవ అధ్యాయం మొదటి వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ బై మిస్టేక్ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో, నేను వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతుందేమో, ఫ్లైట్కి అని అందుకోలేనేమో, ఎగ్జామ్ హాల్లో టైం కల్లా ఎంటర్ కాలేనేమో, అలాంటి భయం అవుతుందన్నమాట. ఎవడైనా నువ్వు ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగిందేమో, పాజిటివ్ ఫియర్ అన్నమాట అది. డిస్ట్రెస్, యూస్ట్రెస్ అని రెండు ఉన్నాయండి. ఈ భయం అనేది యూస్ట్రెస్, నాట్ డిస్ట్రెస్. ఇది నెగటివ్ ఫియర్ కాదు, పాజిటివ్ ఫియర్.
భయము కలిగి ఉండాలి. జాగ్రత్త, ఆ భయంలో జాగ్రత్త ఉంటుంది అనమాట, ఆ భయంలో కేర్ ఉంటుంది, ఆ భయంలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ భయంలో అన్ని రకాలైన విషయాల్ని అవగాహన చేసుకునే జ్ఞానం ఉంటుంది ఆ భయంలో. అంటే ఎట్టి పరిస్థితిలో నేను మిస్ అవ్వకూడదు దీన్ని, ఎట్టి పరిస్థితిలో నేను అలా అనుకుంటున్నాను. ఆ విశ్రాంతిని అంటే దేవునితో రిలాక్స్డ్గా కూర్చునే పని టైం అది. ఇప్పుడు దేవుడికి టైం లేదు, మనకి టైం లేదు, దేవుడు కూడా విశ్రాంతిగా లేడు. ఇప్పుడు ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడే పనిలో బిజీగా ఉన్నాడు. మనం కూడా అలాగే ఉన్నాం, చాలా బిజీగా ఉన్నాం. అయితే ఒకరోజు రాబోతుంది విశ్రాంతి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి మనందరం. కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇది కూడా 1000 పరిపాలన తర్వాత అండి. అంటే యేసు ప్రభు ఈరోజు మధ్యాకాశంలోకి వస్తే ఇక్కడి నుండి 7 మధ్యాకాశంలోను, ఆ తర్వాత 1000 ఈ భూమి మీదను, ఆ తర్వాత అసలైన విశ్రాంతి, ఇప్పుడు మనం చదువుకుంటున్న విశ్రాంతి. మధ్యలో 1007 గ్యాప్ ఉంది, అర్థమవుతుందా? అయితే ఈ 1007 ప్రభుతో ఉంటే అది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 1000 ఒకరోజే కదండి, 1000 ఒకరోజు రాగాను, ఒకరోజు 1000 రాగాను చూడగలడు. అంటే ఆయన జూమ్ ఇన్ చేయగలడు, జూమ్ అవుట్ చేయగలడు, ఎంతైనా జూమ్ ఇన్ చేయగలడు, ఎంతైనా జూమ్ అవుట్ చేయగలడు, మైక్రోని మ్యాక్రోగా చూడగలడు, మ్యాక్రోని మైక్రోగా చూడగలడు, ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి మనకు 1007 ఒకవేళ ఇలాగే ఈ పాపపు శరీరం తుండిపోతే కష్టం అండి. అయితే ఈ 1007 ప్రారంభమైన మొదటి క్షణంలోనే మనం మహిమ శరీరంలోకి మారిపోతాం. అంటే ఈరోజు యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వస్తే ఇప్పటికిప్పుడు వెంటనే ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. మట్టి శరీరంతో పాటు ఆ మట్టి శరీరం యొక్క బలహీనతలు అన్ని విడిచిపెట్టేస్తాం, భయాలు అన్ని విడిచిపెట్టాం, అంటే నెగిటివ్ భయాలు అన్ని విడిచిపెట్టేస్తాం, మహిమ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాం, మహిమ శరీరాన్ని ధరించుకుంటాం, మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. అయితే అది కంప్లీట్ విశ్రాంతి కాదు, ఇంకా కంప్లీట్ విశ్రాంతి కాదు. ఎందుకంటే ఇంకా భూమి మీద కొంతమంది ఉండిపోయారు కదా మనవాళ్ళు, మానవ జాతి. ఇంకా సాతాను బంధించబడి ఉన్నాడు, మళ్ళీ ఒకసారి విడుదల చేయబడతాడు. దట్ కంప్లీట్ విశ్రాంతి కాదు, ఇంకా మధ్యలో చిన్న పాజ్, చిన్న బ్రేక్ ఉంటుంది ఈ విశ్రాంతికి. అయితే మధ్యలో ఆ చిన్న పాజ్ ఉన్నప్పటికీ అది మన మీద ఎఫెక్ట్ చూపించదు. మనం ఒక్కసారి చనిపోతే లేకపోతే ప్రభు సంధికి మధ్యాకాశం ఎత్తబడితే ఆయనతో ఉంటాం, ఇక ఆయనతో ఉంటే ఇక అది అద్భుతమే, ఆయనతో ఉంటాం. కానీ ఈ భూమి మీద యాంటీ క్రైస్ట్ పరిపాలన చేస్తాడు 7 క్రీస్తు విరోధి ప్రపంచమంతటికీ చక్రవర్తిగా ఉండి పరిపాలిస్తాడు. అంటే ఇక మిగతా దేశాలకి ఎవరు రాజులు ఉండాలంటే ఉంటారు అందరూ. అతను ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు అండి. మోడీ గారు అంటే ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరా? ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రానికి. అంటే జిల్లాల కలెక్టర్ లేరా? ఉన్నారు. అలాగనమాట, అందరూ సెటప్ ఉంటుంది. కానీ యాంటీ క్రైస్ట్ అధికారానికి అందరూ లోబడతారు, అందరూ వారి తాలూక యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరు. అన్ని యాంటీ క్రైస్ట్ చేతిలో ఉంటాయి. యూట్యూబ్ వాడు, ఫేస్బుక్ వాడు, ఇంకా యాహూ మెయిల్, హాట్ మెయిల్, జీమెయిల్, ఇవన్నీ కూడా, వాట్సాప్, వీళ్ళ సర్వర్స్ ఉన్నాయి ఆర్కిటెక్ట్ దగ్గర. ఆ సర్వర్స్ ఆ ధ్రువం దగ్గర, ధ్రువాల దగ్గర ఉన్నాయండి, ఉత్తర ధ్రువం దగ్గర ఉంటాయి. అయితే
ఆ సర్వర్స్ అన్ని యాంటీ క్రైస్ట్ చేతికి ఇచ్చేస్తారు. ఒక్క క్షణంలో, ఒక్క క్షణంలో ఈ ప్రపంచంలో సోషల్ మీడియా అనంటే ఏదైనా మొత్తం డిజిటల్ వరల్డ్ తాలూకా యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అన్ని కూడా యాంటీ క్రైస్ట్ చేతికి వెళ్ళిపోతాయి. సింపుల్, అందులో ఫిజికల్ గా ఏమీ ట్రాన్స్ఫర్ ఉండదండి. జస్ట్ ఒక్క క్లిక్ తో, ఒక్క క్లిక్ తో యాంటీ క్రైస్ట్ వెళ్ళిపోతాయి. వాడు టోటల్ వరల్డ్ ని 7 ఇయర్స్ పరిపాలిస్తాడు. అప్పుడు మనం మధ్యాకాశంలో ఉంటాం 7 సంవత్సరాలు. ఆ తర్వాత మన యేసు ప్రభు మనము కలిసి భూమి మీదకి వస్తాం. అప్పుడు ఈ యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ అప్పుడు కూడా ఉంటాయి, 1000 సంవత్సరాలు కూడా ఉంటాయండి. అయితే అన్ని కంప్లీట్ గా దేవుని మహిమ కోసమే పనిచేస్తాయి అవన్నీ. అప్పుడు యేసుక్రీస్తు యాంటీ క్రైస్ట్ దగ్గర తీసుకునే అధికారాలు మనకి ఇస్తాడు, మనలో ప్రతి ఒక్కరికి అవి ఇస్తాడు. మనం మేనేజ్ చేస్తాం వాటిని. ఈ 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనం మహిమ శరీరాలతో ఉంటాం, మనుషులందరూ కూడా మామూలు మట్టి శరీరాలతో ఉంటారు. మనం ఎవ్రీడే మార్నింగ్ జెరూసలేం వెళ్తాం, యెరూషలేం వెళ్తాం, యేసు ప్రభువును ఆరాధిస్తాం మనం అందరం కలిసి. మళ్ళీ మనకి ఏ దేశాలు పరిపాలించమని ఇచ్చాడో ఆయా దేశాలకు వెళ్ళిపోతాం. చందమామ బొమ్మరిల్లు జ్ఞాపకం వస్తున్నాయి మీకు? కాదు, అవి కాదు, ఇది ఇది బైబుల్. నేను చెప్తుంది చందమామ బొమ్మరిల్లు కాదు, బైబుల్ చెప్తాను. పరిశుద్ధ గ్రంథం, జీవవాక్యం, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉన్నది, ఎటువంటి లేజర్ ఆయుధం కంటేనూ సూటిగా ఉన్నది, ఎటువంటి మెషిన్ గన్ కంటేనూ, ఎటువంటి రాడార్ కంటే షార్ప్గా ఉండేది, ఎటువంటి స్కానర్ కంటే పవర్ఫుల్గా ఉండేది, దేవుని వాక్యం చెప్తాను మీకు. అది సజీవమైన వాక్యం, అది బలమైన వాక్యం, అది మీ తలల మీదుగా వెళ్ళిపోవడానికి కుదరదు. అది ఎముకల్లోకి, మూలుగుల్లోకి, హృదయం యొక్క ఆలోచనలోకి, తలంపుల్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అది ఏం చేస్తుంది అండి? మార్చేస్తుంది. దేవుని వాక్యం తిప్పేస్తుంది అన్నమాట. ఇంతవరకు అసలు దేవుడు ఉన్నాడా, ఉన్నాడో లేడో, రుజువే లేనివాడి కోసం నేనెందుకు ఇంత బాధపడాలి అనుకున్న వ్యక్తి గుండెల్లో ఎప్పుడైతే జీవం గల దేవుని వాక్యం వెళ్ళిందో, హఠాత్తుగా దేవా నువ్వు నాకు కావాలంటే ఏడ్చుకుంటూ అన్ని తిరగబడిపోతాయి, అతను దేవుని దాసోహం అయిపోతాడనమాట. అది శక్తి గల దేవుని వాక్యం. కనుక విశ్రాంతిలో మనం, అలాంటి విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోకుండా ఆ విశ్రాంతి ఎట్టి కోసం మనం వెళ్ళేలా మనకు సహాయం చేసేది జీవం గల దేవుని వాక్యం. 2వ వచనం, Hebrews 4:2, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఇంకా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వారు అంటున్నాడు, ఈ వారు ఎవరో తెలుసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళాలి కదండి. బైబిల్ చదివేటప్పుడు అమ్మ ఈ రోజు ఖచ్చితంగా 2 అధ్యాయాలు పూర్తి చేసేది అనుకుంటున్నారు, అలా చెయ్యండి. అది ఎప్పుడైనా రోజులు ఒక టైం కానీ ఇంకోసారి మళ్ళీ అవే చదవండి. చదివేటప్పుడు డౌట్ వచ్చినప్పుడల్లా పైకి వెళ్తూ ఉండాలి, మళ్ళీ ఆ పై భాగంలో ఏది డౌట్ వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళాలంట. ఇప్పుడు ఇక్కడ వారు ప్రకటింపబడినట్లు, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిన దాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము, ఎలాంటి వాక్యం అది? బలమైన వాక్యం, సజీవమైన వాక్యం, వాడిగా ఉన్న వాక్యం, శక్తి గల వాక్యం. మనకి ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోయింది. అయ్యో, నేను ఒక బుల్లెట్ ని ఆన్లైన్లో రప్పిస్తాను అనుకోండి, ఆన్లైన్ రప్పించుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో ముందు నేను అప్లికేషన్ పెట్టి నాకు ఫలానా నంబర్, ఫలానా వెర్షన్, ఫలానా
పిస్టల్ లో పెట్టి వాడుకోగలిగిన బుల్లెట్స్ నాకు 10 కావాలి అని పోలీస్ స్టేషన్ లో అప్లై చేసి నేను తప్పించుకోవచ్చు. ఆ అప్లికేషన్ మళ్ళీ అమెజాన్ కి సమర్పించాలి నేను. అమెజాన్ లో నాకు ఆన్లైన్ లో వస్తాయి. ఇప్పుడు బుల్లెట్లు పట్టుకొని రెడీగా ఉన్నాను. నా ఇంటికి ఎవడొస్తే వాడి మీద ఈ బుల్లెట్ ఇసురుతా. ఎంత అజ్ఞానం అండి, వాడి మీద ఈ బుల్లెట్ విసురుతా. అలా ఉంటుందండు. ఇది శక్తి గల వాక్యం, బలమైన వాక్యం, వాడిగల వాక్యం. ఏమండి, మూలుగులను ఎక్కులను విభజించినంత మట్టుకు తూర్చు, ఆలోచనలు కూడా తలంపులు కూడా వంచేసే వాక్యం. అంత శక్తివంతమైన వాక్యాన్ని నిష్ప్రయోజనం చేసుకున్నారు. అదే బుల్లెట్ ని నేను పిస్టల్లో పెడితే, పిస్టల్లో పెట్టి పేలిస్తే ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది, చేతితో విసిరితే ఎలా ఉంటుంది. అది సంగతి. జీవం గల దేవుని వాక్యం నీ దగ్గర ఉంది, కానీ దాన్ని ప్రయోగించే రక్షణ జీవితం నీలో లేదు. రక్షణ జీవితం అనేది పిస్టల్ అండి. యేసు ప్రభుతో కనెక్షన్ కలిగి ఉన్న పిస్టల్. పిస్టల్ నీతో లేకపోతే బుల్లెట్లతో ఏం చేసుకుంటావు? బుల్లెట్తో ఎంత ఎంత బలంగా కొట్టగలవు? ఎంత కొట్టా వాడికి ఏం కాదు. వాడు బేర్బాడీతో ఉన్నా ఏం కాదు వాడికి. కాబట్టి బుల్లెట్ లాంటి వాక్యం నీలో ఉంది, కానీ పిస్టల్ లేకపోతే ఎలాగా? ఇదే ఇందులకి వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. ఎవరంటే వాళ్ళు ఇస్రాయేలీలు. ఎందుకంటే వాళ్ళు కఠినం చేసేసుకున్నారట. 8వ వచనం చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దము విని అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయం కఠినపరచుకోండి. ఎవరు వీళ్ళందరూ కోపం పుట్టించాడు? ఇస్రాయేలీ ప్రజలు. వాళ్ళ దగ్గర బుల్లెట్ ఉంది కానీ పిస్టల్ లేదు. అది ప్రమాదం. వాళ్ళకి బుల్లెట్ దేవుడు ఇచ్చాడు, పిస్టల్లో పెట్టుకోమన్నాడు. పిస్టల్ను పక్కన పడేశారు, బుల్లెట్ను పట్టుకున్నారు, ధర్మశాస్త్రాలు పట్టుకున్నారు గట్టిగా. కానీ దాన్ని అనుసరించే సహవాసాన్ని, దైవ సహవాసాన్ని పక్కన పడేశారు. కాబట్టి ఏమైంది? 9వ వచనం, 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారితో విసిగి మీ వీరెల్లప్పుడు తమ హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు, నా మార్గము తెలుసుకోలేదు, గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పి. వారంటే ఇప్పుడు ఎవరు? ఇస్రాయేల్. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన ఇస్రాయేల్. కాబట్టి వారికి సు ప్రకటించబడినట్టు మనకు సువార్త ప్రకటించబడదు. వారికి ఇవ్వబడినట్టు మనకు పిస్టల్ ఇవ్వబడింది. వారికి పిస్టల్ ఇచ్చాడు దేవుడు, బుల్లెట్స్ ఇచ్చాడు. మనకు పిస్టల్ ఇచ్చాడు, బుల్లెట్స్ ఇచ్చాడు. వాళ్ళు పిస్టల్ పక్కన పడేస్తున్నారు. అది నిష్ప్రయోజనం అయిపోయింది వాళ్ళకి. ఆ బుల్లెట్లు నిష్ప్రయోజనం అయిపోయాయి. కాబట్టి 4వ అధ్యాయం 3వ వచనం, కాగా జగత్ ఉత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములు సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని వచ్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటి ముగించి విశ్రమించను అని 7వ దినం వచ్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిను గాక ఆ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయం కాబా కదండి. ఇప్పుడు వాళ్ళు మాత్రం నా ఇంటికి రానివ్వండి అన్నారు అంటే అర్థం ఏంటి? ఈ మరి వేరే వాళ్ళు రాణిస్తారనే కదా. వాళ్ళు మాత్రం నా ఇంటికి రానివ్వరు, మీరు మాత్రం నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు, ఆ మాత్రం అనేది బ్యాగెట్లో పెట్టుకుని చదువుకోవాలి. ఆ ఆ 40 సంవత్సరాలు నన్ను విసిగించి నన్ను బాధ పెట్టిన ఇస్రాయేల్ మాత్రం నా విశ్రాంతిలో ప్రవేశించరు. అంటే ఏంటి? ఆ విశ్రాంతి ఎవరి కోసం ఇంకా ఉంది ప్రవేశించడానికి? అదంటాడు ఇక్కడ భక్తుడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదు అన్న మాట నిశ్చయం కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక నేడు మీరు ఆయన మాట వింటే. ఎలాంటి మాట? మళ్ళీ జీవము గల మాట, శక్తి గల మాట,
రెండు అంచులు గల ఎటువంటి కడ్గము కట్టే వాడిగా ఉన్నమాట. మన హృదయాన్ని ఆలోచనల తలంపులు వంచేసి దాన్ని లొంగి తీసుకునే శక్తి గల మాట అది. అలాంటి మాట మనం వింటే మన హృదయాన్ని కఠినపరుచుకోకండి, కఠినపరుచుకోకండి అని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడు అనే ఒక దినం నిర్ణయిస్తున్నాడు. యెహోషువా వారికి విశ్రాంతి కలుగు చేసిన ఆ తరువాత మరొక దినము గురించి ఆయన చెప్పకపోవరు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచినది. ఆ విశ్రాంతిలో మనల్ని ప్రవేశింప చేసేది దేవుని వాక్యం. చూసారా, ఇప్పుడు నేను ఎలాగైతే వాక్యం మీకు చెప్తానో మీరు బైబిల్ స్టడీ కూర్చునేటప్పుడు కూడా అలాగే చేయాలి. మీరు బైబిల్ ఏదో ఒక వాక్యం చదువుతున్నాడు, ముందుకి వెనక్కి తిరుగుతూ ఉండాలన్నమాట. ఏదో అర్థం కాలేదు, దీనికి అర్థం కావడం ఇంకో పార్ట్ పైన ఉంటుంది, అక్కడ అర్థం కావడం ఇంకో పార్ట్ పైన ఉంటుంది. ఓకే, అక్కడ చిన్న లింక్ దొరికిపోయింది, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ వచ్చి దాన్ని కలుపుకుంటూ మళ్ళీ చదువుతారు, మళ్ళీ ఇంకొక పార్ట్ కావాల్సి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్తారు, అవసరం ఇంకొక అధ్యాయం ముందుకు వెళ్తారు, ఇంకా ఒక గ్రంథం ముందుకే వెళ్తారు. అలాగే బైబిల్ అటు ఇటు అటు వెళ్తూ బైబిల్ స్టడీ చేస్తే అది అద్భుతం. మనకు పరిశుద్ధాత్ముడు చక్కని ఆహారం పెడుతూ ఉంటాడన్నమాట. అలాగ అన్నముద్రే కూరేడు, మధ్యలో చిన్న కూర పెడతాడు, మధ్యలో పచ్చడి పెడతాడు, ఆ కొంచెం నెయ్యి వేయమంటావా అంటాడు. అలాగా అద్భుతంగా ఆ బైబిల్ స్టడీ కొనసాగుతుంది. మీరు ఒంటరిగా ఎప్పుడైనా కూర్చొని ప్రయత్నం చేశారు అసలు ఇదంతా? ఫ్యామిలీ ప్రేయర్ అయినా, ఫ్యామిలీ ప్రేయర్ రోజు వాక్యం చదువుకుంటామండి. కాదు, నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఒంటరిగా కూర్చొని బైబిల్ స్టడీ అనేది ఒక నిర్ణయించుకుంటే అప్పుడు ఈ సంతోషం అంతా ఉంటుంది. రైట్, అయితే గమనించండి 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఏదో ఒకరోజు మనం ఈ కార్యాలన్నీ ముగించేస్తాం, ఇవన్నీ ముగించేస్తాం, ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం. అది ఎంత మధురమైన తలపండి. ప్రభువు రావడం ఆలస్యం చేస్తే నేను ఈ శరీరంలో మరొక 45 సంవత్సరాలు నా కార్యాలు చేస్తూ ఉంటాను. ఏడుసార్లు జోకులు వేస్తున్నారు, 100 సంవత్సరాల వాడు ఏం పని చేస్తాడండి, ముక్కుతూ మూలుగుతూ ఉంటాడు. ఏమో నాకు తెలియదు, ఆ ముక్కుతూ మూలడం కూడా ఒక కార్యం అవ్వచ్చు. అది నేను ఒక నా ఆశ ప్రకారం దేవుడు నాకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే 100వ సంవత్సరం కూడా నేను ఇలాగే ఏదో హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫేస్బుక్ లైవ్ జూమ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికి మారిపోతే లాంటి టెక్నాలజీ అప్పుడు ఇదంతా ఉండదు. ఒక ఏంటంటే వర్చువల్ విఆర్ సెట్ ఉంటుంది, అందరు విఆర్ సెట్లో ఉంటారు అనమాట, మీ అందరు విఆర్ సెట్లో ఉంటారు. ఆ విఆర్ చేతి వేళ్ళకే ఒక కీబోర్డ్ లాంటి ఉంటారు, గాల్లోనే చేస్తాం కదండి, అంత గాల్లోనే ఉంటుంది అనమాట విఆర్ సెట్లో. బహుశా 100 సంవత్సరాల పట్టు ఒక 100 సంవత్సరాల వృద్ధుడు విఆర్ సెట్ పెట్టుకొని నడిపిస్తాడు చర్చిని అని అది పెద్ద వార్త అవ్వచ్చు, నాకు తెలియదు. అప్పుడు పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, వాళ్ళతో నేను పోటీ పడవచ్చు కూడా, వాళ్ళతో సమానంగా. అప్పుడు అదొక సెన్సేషన్ ఇష్యూ అవ్వచ్చు చర్చెస్లో, 100 సంవత్సరాల ముసలాడు టెక్నాలజీతో పరుగులు పెడతాడు అనేసి. నేను మాత్రం ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా నా కార్యములు ముగించి నీ విశ్రాంతిలో ప్రవేశిస్తాను. అయితే ఫుల్లెస్ట్ పూర్తిగా నీ కార్యాలు నేను చెయ్యాలి. అసలు కార్యాలు చేయనోడు ముగింపు పెట్టండి. ఇప్పుడు బైబుల్ ఏముంది, మన కార్యములను ముగించి ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం కదండి. మళ్ళీ చదువుతాను 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. ప్రకారం అనే మాట ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ప్రకారము అనే మాట యాజ్ కదండి, ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను. ఇప్పుడు చూడండి, దేవుడు చేస్తున్న కార్యములు దానికి ఒక ముగింపు, దేవుని భక్తుడు
దేవుడు భక్తులు చేస్తున్న కార్యాలు దానికి ఒక ముగింపు కదండి. ఇప్పుడు దేవుడు కార్యములు చేస్తున్నట్టుగా దేవుని భక్తుడు కూడా ఏం చేయాలి? కార్యములు చేయాలి. ఈరోజు మీరు ఎంత కష్టపడి వచ్చారు, టైంకి 10:00 కి చాలా మంది రాగలిగారు, నేను చాలా సంతోషించాను ఈరోజు. అంటే మీరు ఈ టైంకి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు. సామాన్య విషయం కాదు, నాకు తెలుసు, నాకు తెలుసు, సామాన్య విషయం కాదు. అది దేవుని కార్యం, మీరు జరిగించిన దేవుని కార్యం అన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా ఒంటరిగా కూర్చొని బైబిల్ స్టడీ మీరు మొదలు పెడతారు. పాస్టర్ గారు చెప్పారు కదా, అసలు చూద్దాం, అసలు ఏంటి పాస్టర్ గారు చెప్పింది నిజమా కాదా అని మీరు ఒంటరిగా కూర్చొని బైబిల్ చదవడం మొదలు పెడతారు. 1 hour పెట్టుకుంటారు. ఈ 1 hour లో ఏమైనా నేను కదలను, ఫోన్ ఎక్కడో పక్కన పెడేస్తారు, ఇక నేను రెస్పాండ్ అవ్వను. ఈ 1 hour దేవుడిదే. కూర్చొని బైబిల్ చదవడం మొదలు పెడతారు, ముందుకు వెళ్తారు, వెనక్కి వెళ్తారు, ఇంకో గ్రంథం కడతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఆ తర్వాత గ్రంథం కడతారు, మళ్ళీ వస్తారు. ఏదో అద్భుతమైన పాయింట్ దొరుకుతుంది, వెంటనే బుక్ మీద రాసుకుంటారు, లేకపోతే అక్కడ బైబిల్ అక్కడే రాసేసుకుంటారు. అబ్బా ఏంటి దేవుడు అనుకుంటారు, మళ్ళీ చేతులెత్తి దేవుడికి థ్యాంక్స్ చెప్తారు, కొంతసేపు ఆరాధన చేసుకుంటారు, మళ్ళీ చదువుతారు. 1 hour ప్రభుత్వంతో గడిపేశారు అనుకోండి, అది మీరు చేసిన దేవుని కార్యం. హల్లెలూయా. అంటే దేవుడు తన కార్యాలు చేస్తున్నాడు, మీరు మీ కార్యాలు చేస్తున్నారు. ఒకరోజు వస్తుంది మన కార్యాలు మనం ముగిస్తాం, దేవుడు కార్యాలు కొడతాను, దేవుడు ముగిస్తాడు, మనం అందరం విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అక్కడికి వెళ్ళేంత వరకు మనం ఏదో ఒక దైవ కార్యం చేస్తూనే ఉండాలి. అది సంగతి. ఇప్పుడు కరోనా రాకముందు నేను దేవుని కార్యాలు ఎలా చేసేవాడిని, ఎవరినో విజిట్ చేయడం, ఎవరితోనో ఫోన్లో మాట్లాడి వాక్యం చెప్పడం, లేకపోతే ఏదో ఒక అవుట్లైన్, ప్రతి సండే మరి ఇక్కడ ఇవ్వాలి కదా మనం, ఆ అవుట్లైన్ ప్రిపేర్ చేయడం, దాన్ని స్టడీ చేయడం, లేకపోతే ఎవరైనా నాకు రిసోర్సెస్ అడుగుతుండేవారు, పాస్టారు అది కావాలి, ఆ పాట కావాలి, ఈ మెసేజ్ కావాలి, వాళ్ళకి అప్పుడప్పుడు పంపించడం. పాత యూట్యూబ్లో బోర్డు స్టఫ్ ఉండేది, ఉంది, దాన్ని అప్పుడప్పుడు అందరికి పోస్ట్ చేయడం, ఇలా ఖాళీ లేకుండా చేసేవాళ్ళు. అప్పుడు కూడా 12:00 అయ్యేది. కరోనా వచ్చిన తర్వాత చాలా అవకాశాలు పోయాయి. ఎలా ఇప్పుడు దేవుని కార్యం చేయకుండా ఎలా ఉండేది నేను, ఊపిరి పీల్చకుండా నేను ఎలా ఉండేది, మంచి నీళ్ళు తాకుండా నేను ఎలా ఉండేది, పూట పూట ఆహారం తీసుకోకుండా నేను ఎలా ఉండేది. ఒక 2-3 ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఎంతసేపు ఈ కరోనా వీడియో చూడటమే తప్ప ఇంకొక పని ఉండేది కాదు, కానీ మనసులో విశ్రాంతి లేదు, చికాకుగా ఉంది. హఠాత్తుగా నాకు జూమ్ యాప్ అనేది ఉంది అనే విషయం ఒక స్టేటస్ లో దొరికింది. ఫస్ట్ నవీన్ అనేసి ఒక తమ్ముడు ఉన్నాడు, అతను స్టేటస్ లో పెట్టాడు, ప్లీజ్ జాయిన్ ఇన్ మై వర్చువల్ మీటింగ్ అని చెప్పి ఆ లింక్ పెట్టాడు ఆ స్టేటస్ లో. అసలు సాధారణ స్టేటస్ అలా తీసేస్తూ ఉంటాను, అన్ని స్టేటస్ చాలా స్టేటస్ నేను మ్యూట్ చేసేస్తుంటాను. కానీ తమ్ముడు నవీన్ నాకు చిన్నప్పుడు చిన్నవాడు అప్పటి నుంచి పరిచయం, తను ఉంచుతాను. అంటే అమ్మ ఇదేంటి వర్చువల్ మీటింగ్ అంటాడే, అంటే వాడికి వచ్చిందంటే నాకు రావాల్సిందే, ఎందుకంటే అడగండి సీనియర్ కదా నేను, అడగండి సీనియర్, చిన్నవాడు అదే జూనియర్, వాడికంటే సీనియర్, నాకు రాకపోవడం ఏంటి అనుకున్నాను. అనుకుని www.com పెట్టి 2 slash పెట్టి zoom.us అని కొట్టి ఎంటర్ కొట్టేసరికి జూమ్ యాప్ తాగా కథా కమామిషన్ అంతా వచ్చేసింది అనమాట. వా అనుకున్నాను, వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసి ప్రకాష్ గారు, మా స్టీల్ ప్రకాష్ గారిని, వీరబాబు గారిని వాళ్ళకి వచ్చి డౌన్లోడ్ చేయమని చెప్పాను. కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టాను. మెల్లిగా మనం స్టార్ట్ చేసాం. ముందు మన ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్ చదువుతూ ఉంటే 10-15 మన పిల్లలు అడిగారు, బ్లెస్సి సునీల వీళ్ళందరూ అంకుల్ ఈ సండే స్కూల్ జూమ్లో చేద్దామా, చేద్దాం తల్లి పదండి కమ్మని సండే స్కూల్. ఆ తర్వాత పాప మహర్షి గారు ఖాళీ అయిపోయారు, ప్రతిరోజు ప్రతి సోమవారం బుధవారం ఇక్కడికి వస్తుంటారు మన చర్చ్కి, కింద సెల్లాల్లో గిటార్ కీబోర్డ్ నేర్పించారు, ఒకరికి ఇద్దరు కూడా నేర్పించేవారు. ఆయన ఖాళీ అయిపోయారు నా స్నేహితుడు, అయ్యో సార్ జూమ్ యాప్లో రండి టీచ్ చేయండి. ఎలా సార్ పాస్టర్, నేను ఉన్నాను కదా, నేను చూసుకున్నాక సార్,
కమ్ ఆన్, మీరు కీబోర్డ్ పట్టుకొని కూర్చోండి, గిటార్ పట్టుకొని కూర్చోండి, ముందు ఆ రెండుతో సంబంధం లేకుండా ముందు వాకర్స్ నేర్పించండి. ఆయన కూర్చోబెట్టారు. కొంతకాలం ఇంత సార్ సార్ పిల్లలు కూడా నేర్చుకుంటారు అన్నారండి, పిల్లలు కూడా చెప్పండి సార్ అయ్యింది. ఈలోగా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్మలమ్మ విశ్రామ అమ్మ రండి, పెద్దవాళ్ళు మా ఫ్యామిలీ ప్రేయర్లో కూడా వచ్చి అవేవో చెప్పండి, మీ దగ్గర ప్రాప్స్ చాలా ఉన్నాయో చూపించండి, అసలు చూపించడం మొదలు పెట్టారు. అమ్మ ఒక టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కదా అమ్మ, అన్నయ్య ఎదురుగా కూర్చుంటే నాకు కష్టం, ఇక వర్చువల్గానా? లేదమ్మా చేయండి, నేను చూస్తాను కదా. మొత్తం 14 మంది సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే అందులో 7 సర్టిఫికెట్లు ఇవ్వగలిగాం. అమ్మ మళ్ళీ చేద్దామమ్మా, ఇంకా చేద్దాం అన్నయ్య, ఈసారి ఆ 7 కూడా వస్తారు లేదంటే 7 కాదు నెక్స్ట్ టైం 14 మంది రావాలమ్మా, 14 మంది కోసం చేద్దాం సి. అందరికి ఇన్ఫర్మేషన్ పెడితే 77 అప్లికేషన్లు వచ్చాయి నాకు. 77 అప్లికేషన్ వస్తే ఇప్పుడు 35 మంది కంటిన్యూస్గా వస్తారండి. అంటే ఈ 35 మందిలో దాదాపు 30 మందికి ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తాం, లేకపోతే 35 మంది కూడా ఇచ్చేస్తాను నేను, అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అయినా ఇచ్చేస్తాను వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే. 7 సర్టిఫికెట్లు ఫస్ట్, తర్వాత 14 అనుకున్నాను, 14 28 కంటే ఎక్కువయ్యా ఇప్పుడు. హల్లెలూయా. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికం. ఇలాగా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ పెట్టాలనిపించింది. అంటే నా కార్యాలు ఆపను, కార్యాలకు కాలం దొరికితే కొనసాగిస్తూ ఉంటాను అంతే. ఎందుకంటే ఏదో ఒకనాడు ఈ కార్యాలకు నేను ముగింపు పలికి దేవుని విశ్రాంతిలో నేను ప్రవేశించాలి. లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేశాం, 1 కంటిన్యూ చేశాం. 1 అందరూ 1-3 పాటలు పాతిక మన మేరీ ప్రకాష్ గారు పాతిక పాటలు రాసేశారు అందులో. ఇప్పుడు 2 పాటలు రికార్డ్ చేశారు, ఒక పాట వీడియో యూట్యూబ్లో ఎక్కించేస్తారు, ఇంకో పాట ఆన్లైన్లో ఉంది, వర్క్లో ఉంది. ఇప్పుడు తన కోసం తన పాటలు రాసుకోవడం కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆమె రాస్తున్నారు. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ పంపితే ఆ ట్యూన్కి మేరీ ప్రకాష్ గారు పాట రాసి ఆల్రెడీ ఓ పల్లవి యాక్సెప్ట్ చేస్తారు, ఓ చరణం యాక్సెప్ట్ చేస్తారు, ఇంకో చరణం ఇచ్చేస్తే ఆయన రికార్డింగ్కి వెళ్ళిపోతారంట. ఇప్పుడు మేరీ ప్రకాష్ గారు నాతో ఈక్వల్ అయిపోయారు. నేను అలా చేస్తుంటాను, ఎవరైనా ట్యూన్ ఇస్తే వాళ్ళకి పాటలు ఇస్తుంటారు, సబ్జెక్ట్ చెప్తారు వాళ్ళు. ఇదంతా కూడా దేవుని కోసం ఏదో కార్యం చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలన్న ఆ తపనలో నుంచి వచ్చింది. ఇప్పుడు 10 పాటలు మేము రికార్డ్ చేసాం. ఏంటి ఎవరా 10 మంది? అసలు పాట అనే ఊసే తెలియని వాళ్ళు, మా జీవితంలో పాట రాస్తామన్న ఆలోచనే లేని వాళ్ళు. అద్భుతంగా దేవుడు చేస్తున్నాడు. ఇంకొక కార్యం నాకు ఉండిపోయిన ఒకటికి రెండు ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏంటంటే ఆన్లైన్లో ఆర్టిస్ట్ సంగీత్ ద్వారా ఆర్ట్ నేర్పించడం. ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్ అందరికీ ఆర్ట్ కావాలి, ఎంతసేపు చేసిందే చేయడం కాదు, ఆర్ట్ నేర్పించాలి, అప్పుడు ఎక్కువ చేస్తారు పిల్లల కోసం. అందుకోసం నేను ఏదో టైం చూసుకుని ఆర్టిస్ట్ సంగీతం 1 ఆర్ట్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అయితే సంగీత దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి, మంచిగా కెమెరా సంగీతకి ఎవరు సపోర్ట్ లేరు, దానికోసం వెయిట్ చేస్తానని. తప్ప ఆయన కూడా పాస్టర్ గారు నేను రెడీగా ఉన్నాను సార్, మీ చర్చ కోసం ఏదైనా చేద్దాం రెడీగా ఉన్నాను సార్ అంటున్నాడు. ఆయన ఉండండి సార్, నేను పర్లేదు, మీకు మీ దగ్గర ఒక మంచి సపోర్ట్ని పంపిస్తాను, అప్పుడు నా చేద్దరన్నాను. కనుక ఇలాంటివి చాలా ఉన్నాయి నా మనసులో. పరిస్థితి ఏంటంటే దేవుని కార్యాలు చేస్తూనే ఉండాలి. మరొకసారి చదువుతాను 9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి ఇచ్చినది ఎందుకనగా దేవుడు తన కార్యాలను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యము ముగించి విశ్రమించను. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లు ఎవరు వారు? ఇశ్రాయేలీయులు పడిపోయినట్లు. మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు కార్యములు చేస్తూ జాగ్రత్త పడదాం, బ్రాయిల్లో పెట్టుకోవాలి అంతే కదండి. విశ్రాంతిలో ప్రవేశించాలనుకునేవాడు కార్యాలు చేయాలి, కార్యాలు చేసేవాడికి విశ్రాంతి, జాగ్రత్త పడదు. ఎందుకనగా ఇప్పుడు వచ్చిందండి కదండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. కాబట్టి ఆ వాక్య ప్రకారం అన్ని జరిగిపోతాయి, ఆ వాక్య ప్రకారం మన కార్యాలు మనం జరిగిస్తూ వెళ్తాం. ప్రార్థన చేద్దామండి. దయచేసి తల ఉంచండి.
రామకృష్ణ వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇగో ప్రభా, నైనా మరొకసారి ప్రభా నీ పునరుత్వాన్ని సహకాలంలో తండ్రి ప్రభా, ఇగో తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నైనా ఈ సంఘాన్ని తోడుకుని వచ్చి తండ్రి ప్రభా, ఇగో తండ్రి నాయన దైవ దర్శన ద్వారా తండ్రి ప్రభా నాయన నీ సజీవమైన వాక్యం తండ్రి ప్రభా, ఇగో తండ్రి నాయన మాకు వినిపింప చేసి తండ్రి నానా, ఇగో తండ్రి అందులో ఉన్నటువంటి శక్తిని తండ్రి ప్రభా, ఇగో తండ్రి నాయన మేము పొందుకున్నట్లుగా తండ్రి ప్రభా నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. వయా ఇగో ప్రభా నాయన మేము దీనిని తండ్రి ప్రభా అయినా ఎటువంటి యోగ్యత లేని వారం నాయన ప్రభా నైనా మేము గడ్డి పొచ్చు కంటే విలువ లేని వారం నాయన ప్రభా అయినప్పటికీ ప్రభా, ఇగో తండ్రి నాయన నీకు పనికి వచ్చే పాత్రలుగా తండ్రి ప్రభా మమ్మల్ని మలుచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఇగో తండ్రి నాయన ఏంటువంటి నాయన ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా తండ్రి ప్రభా, ఇగో తండ్రి మమ్మల్ని ఇగో తండ్రి సన్నిధిలో ఉంచి తండ్రి ప్రభా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు నాయన, మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇగో ప్రభా నీ సజీవమైన వాక్యం ద్వారా తండ్రి ప్రభా, ఇగో తండ్రి నాయన ఇగో ప్రభా అది బలమైన వాక్యం అని చెప్పే తండ్రి అవును ప్రభా నాయన అటువంటి వాక్యం తర్వాత మాట్లాడి తండ్రి ప్రభా నాయన ఇగో ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా నాయన మేము ఇంకా ఇగో రెండొంతుల బలం పుంజుకున్నట్లుగా తండ్రి ప్రభా మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ప్రభా మాతో మాట్లాడారు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇగో ప్రభా నా ఇద్దరమంతా తండ్రి ప్రభా మరలా తండ్రి నాయన సన్నిధిలో తండ్రి ప్రభా మీకు కనబడినంత వరకు తండ్రి ప్రభా నాయన మేము మరలా వాక్యాలను తండ్రి ప్రభా నాయన ఇగో తండ్రి మేము నెమరు వేసుకుంటూ తండ్రి నాన్న నీ కోసం పనిచేసి బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నన్ను ఈ కొద్దిపాటి ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరూ ప్రభు బలకి సిద్ధపడాలనుకుంటున్నాను. అందరి దగ్గర రొట్టె ద్రాక్షారసం ఉన్నాయి కదండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళందరూ ఆ పట్టుకుని ఉండండి, దేవుని వాక్యం చదువుతాను. సాధారణంగా ప్రతి ఆదివారం 11:30కే మనం ముగిస్తాం, కానీ ఈరోజు పావు గంట ఎక్స్ట్రా అవుతుంది. ప్రభు బల కోసం కూడా సహకరించండి. మొదటి కొరింది పత్రిక 11:23 నుండి చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలమైన కొత్త నిబంధన, మీరు దీనిలోంది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడి అని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోంది తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి రక్తము గుర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. బాప్తిజం పొందకుండా ఎందుకు తీసుకోకూడదు అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి కదా. బాప్తిజం పొందకుండా ఏ స్కేల్తో పరీక్షించుకుంటారు? పరీక్షించుకోవడానికి ఒక స్కేల్ ఉన్నారు కదండి, ఏ స్కేల్తో పరీక్షించుకుంటారు? బాప్తిజం తీసుకుంటే బాప్తిజం అనే స్కేల్తో పరీక్షించుకుంటారు మీరు. గనుక ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో ఆ రోజు ఏ ప్రమాణాలు చేశారో ప్రభు సందులో, ఆ ప్రమాణాల స్కేల్తో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు సందులో సరిదిద్దుకొని పునఃసమర్పణ చేసుకొని ఈ రొట్టెను తిని పాత్రలో తాగా. ప్రస్తుతం పాత్ర కాదు ప్యాకెట్ కదా, కాబట్టి ప్రభు సదరు మిమ్మల్ని మేము పరీక్షించుకునే ప్రార్థన చేసుకొని
తీసుకున్న అందరూ కూడా ప్రార్థన చేసుకోండి ఒక నిమిషం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వచవాగా శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా యూట ముంగి దొంగయు హాశుద్ధుడాయేను నేనకి పాపి నేప్పుడు నేనందు మొందుగు యేసుండు నాకు మారుగా ఆశీల్వచవాగా శ్రీ యేసు తామేప్పుడు శ్రావించు నాకుగా. ప్రార్థన చేసుకుని ప్రభుకు స్తోత్రం చెప్పి ఈ రొట్టెను ద్రాక్షరసం తీసుకొని మనం చేస్తాం. యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తము జీవాహారము, కొత్త నిబంధన. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్యాకెట్స్ మళ్ళీ మీ బ్యాగ్లో ఎక్కడ పెట్టుకోండి, ఎక్కడ పడేయకండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం పెట్టిన స్తోత్రాలు. ఇంకా ఎంతో మందికి అవకాశం లభ్యం కావట్లేదు, మాకైతే నీవు ఇచ్చావు, మమ్మల్ని కరుణించావు, కనికరించావు. మేము నీ కోసం పరిశుద్ధులుగా నీ వెలుగులో ప్రకాశింపజేసేవారుగా ఉండడానికి సహాయం చే. మా శారీరక అనారోగ్యాల నుంచి విడిపించినాయన, మా ఆధ్యాత్మిక లోటుపాట్లు తీర్చినాయన, మా గిన్నె నిండి పొల్లనట్టుగా సహాయం చే. నీ బలలో పాలు పంపులు పొందాము, బాప్తిస్మం అనే స్కేల్తో మమ్మల్ని మేము పరీక్షించుకుని నీకు అప్పగించుకున్నామనే భావనతో పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా నిన్ను పోలి నువ్వు క్షమించినట్టుగా అందరిని క్షమిస్తూ, నువ్వు ప్రేమించినట్టుగా అందరిని ప్రేమిస్తూ, నాయన నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్టుగా మేము కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఉండడానికి సహాయం చేయి. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా ఒక స్పెషల్ సాంగ్ పాడుతూ ఉంటే మన కానుకలు సమర్పించుకుందాం. దయచేసి ముందుకు రండి స్పెషల్ సాంగ్కి. రైట్. బ్రతుకు దినములు లెక్కింపనే పోము, దివాయిలు విని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి, నాశను నకలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోధ
చిగురువేయని నా ప్రభుకు దినములు లెక్కింపనిప్పుము దేవాయి భూమిని వీడుగడియ నాకు చూపుము నీ పిలుపు నేను మరచితి నా పరుగులో నేను అలసితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నాంతమెట్టుల ఉండును భయము పట్టు చిన్నది దేవానన్ను మన్నింపుము నా బ్రతుకు మార్చము యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషము గరుపించుము నా శేష జీవితం నీ బ్రతుకు దినమును లెక్కింపనిప్పుము దేవాయి భూమిని వీడుగడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను హల్లెలూయా చాలా అద్భుతంగా పాడింది థ్యాంక్ యూ అమ్మా గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం స్తోత్రము 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 తండ్రి కన్న తండ్రి కృపల రాజా నీకు వందనాలు ఈ రోజు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకు స్తోత్రాలు మాట్లాడే దేవుడా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఎంత అద్భుతమైన దేవుడు నాయన ఎంత చక్కగా మాట్లాడతావు తండ్రి ఒక్కొక్క వ్యక్తిని వాడుకొని మాట్లాడతావు ఈ భౌతిక నేత్రాలకు నీవు కనబడటం లేదనే ఒక్క విషయం తప్ప నిన్ను సందేహించడానికి తావే లేదు నాయన నిన్ను అనుమానించడానికి ఆస్కారమే లేదు ప్రభువా ఎందుకంటే అంత స్పష్టంగా నీ కార్యాలు చూపిస్తున్నావు నాయన అంత క్లియర్గా నువ్వు మా మధ్యలో కదలాడుతున్నావు తండ్రి హల్లెలూయా నాయన నీకు స్తోత్రం నాయన అది అనుభవించిన వారికి తప్ప శరీర క్రియల్లో ఉండే వారికి ఏమాత్రం అర్థం కానిది ప్రభు ప్రకృతి సంబంధులకు ఏమాత్రం అర్థం కాని విషయం ఇది నీవు మా మధ్యలోనే సంచరిస్తున్నావని మాతో మాట్లాడుతున్నావని పరలోక రాజ్య విషయాలు ప్రత్యక్షపరుస్తున్నావని మా మనోనేత్రాలు తెరుస్తున్నావని కొద్ది మందికి మాత్రమే అర్థం అవుతుంది నాయన ఈ ప్రపంచంలో నీ సంఘంలో నీ దేహంలో అవయవాలుగా ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది నాయన ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కావట్లేదు మమ్మల్ని వెలుగులో ఉంచావు ప్రపంచం చీకట్లో ఉండిపోయింది ఐగుప్తులో తెగుళ్ళు సంభవించినప్పుడు ఇశ్రాయేలు గృహాల్లో వెలుగు ఐగుప్తు గృహాల్లో చీకటి ఎలా సంభవించాయో ఇప్పుడు మా జీవితాల్లో అలా చేస్తున్నందుకు నీకు వందనాలు ఇదో తండ్రి దర్శన్ బాబుకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచే మరి జ్వరం తలనొప్పి అంటున్నాడు బిడ్డకి ఎటువంటి కరోనా పాజిటివ్ తాకకుండా కాపాడు అలాగే శ్రీకాకుళంలో ఉన్న మా తమ్ముడు శాస్త్రి ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాను వారు కూడా ప్రార్థన కోరారు ఆయన వాడిని బట్టి కూడా స్తుతిస్తున్నాను లాభాన్ గారు పాప ఝాన్సీ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఎప్పుడు మరణపు అంచుల్లోనే ఉంటుంది నాయన ఎప్పుడు కొర ప్రాణంతోనే ఉంటుంది నాయన ఆ కుటుంబానికి సరిగ్గా భోజనం చేసే అవకాశం కూడా లేకుండా ఉంది ఏ క్షణం హాస్పిటల్కి పరిగెత్తాలో తెలియని పరిస్థితి వారు వండుకుని తినగలరో లేదో కూడా తెలియని పరిస్థితి అంత భయంకరమైన వేదనలో నీవే వారికి తోడుగా ఉండి వారిని బలపరిచి నీ అద్భుతమైన పరలోకపు శక్తితో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆలూరు ఆనంద్ గారి బాబు అఖిల్కి ఇంకా ఒక ఆపరేషన్ జరగాలి
ఆ విషయంలో అఖిల్ బాబును దర్శించు ప్రభా, సహాయం చే. నీకు వందనాలు. మరి ఈరోజు 25వ వివాహ దినాన్ని జరుపుకుంటున్న సుశీల, జాన్ వెస్లీలను, వారి ఇద్దరు కుమార్తెలను, వారి కుటుంబాలను, మనవలు మనవరాలను దీవించి దర్శించు. మరి ఈనాటికైనా జాన్ వెస్లీలో మార్పు వచ్చేలా సహాయం చే. 25 సంవత్సరాలు ఊరికే కూర్చోబెట్టి పోషించావు తండ్రి, ఏ పని చేయకపోయినా పోషించావు, పెళ్లిళ్ళు చేసావు పిల్లలకి. ఆ కృతజ్ఞతతోనైనా నీ సన్నిధికి వచ్చేలా జాన్ వెస్లీలో మార్పు దయచేతండి. మేము అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం, కరుణించు నాయన. అలాగే ఎంతమంది ఇళ్లలో మారు మనసు లేక రక్షణ లేకుండా ఉన్నారు, వారందరికీ మారు మనసు రక్షణ భాగ్యం దయచే. ఇప్పుడు మా గృహాలకు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణం ఒక్కొక్కరికి దయచే. నీ విశ్రాంతిలో ప్రవేశించే వరకు మేము ఖాళీగా కూర్చోకుండా నీ కార్యాలు చేస్తూ వెళ్ళడానికి సహాయం చే. అవును తండ్రి, ఎవరైతే కార్యాలు చేస్తూ ఉన్నారో వారికే విశ్రాంతి. గనక ఇక్కడున్న ప్రతి ఒక్కరు విశ్రాంతిలో ప్రవేశించేట్లుగా, నీ విశ్రాంతిలో నీతో పాటు ప్రవేశించినట్టుగా, నీవు చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు చురుకుగా శక్తివంతంగా ఆత్మలో తీవ్రత గల వారిని సేవిస్తూ తమ కార్యాలు ఆత్మ కార్యాలు చేయడానికి సహాయం చేయమని. మరి అలాగే సమర్పించబడిన కానుకలను దీవించి 30వంతులుగా 60వంతులుగా 100వంతులుగా వారికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు అప్పులు వడ్డీలు వాయిదాలు బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారో వారికి ఆర్థిక స్వాతంత్ర్యం దయచేతండి. పూట పూట ఆశ్చర్యకరంగా నన్ను పోషిస్తున్నావు కదా నాయన, అలాగే వారిని కూడా పోషించు నాయన. ఏ క్షణానికి ఆ క్షణం నీ హస్తం నాకు చూపిస్తున్నావు కదా తండ్రి, అలాగే ప్రభా వారికి కూడా నీ హస్తం చూపించు. ఏ పూటకు ఆ పూట నీ ఆశ్చర్య క్రియలు వారు తెలుసుకుంటూ నిన్ను అధికంగా ప్రేమించేటట్లుగా వారికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా నీ రాకడ కోసం అనుక్షణం ఎదురు చూస్తూ నీతితో, యథార్థతతో, భక్తితో, జాగ్రత్తతో సొంత రక్షణ కొనసాగించుకుంటూ జీవించడానికి సహాయం చేసి నీవే మహిమ పొందవని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరి అపరాధం చేసిన క్షమించే ప్రకారం పరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకీని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన రాకడ పర్యంతము మనందరికీ మన కుటుంబాలకి తోడయండి. వద్దిల్ల చేయురుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. దీని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 11 వరకు ఫేస్బుక్ లైవ్ ఉంటుంది, జూమ్ మీటింగ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు 4241979607 అనే జూమ్ మీటింగ్ ఐడితో. ఒకవేళ ఇక్కడ రాలేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి జాయిన్ అవ్వండి జూమ్లో, లేకపోతే ఫేస్బుక్లో, దానికి ఇక్కడ నెంబర్ ఏం లేదు, ఫేస్బుక్లో షాలేం ఇజ్రాయెల్ అరసవెల్లి అని మీరు టైప్ చేస్తే నా ఫేస్బుక్ పేజ్ అవుతుందో అక్కడ ఇది లైవ్ కనిపిస్తుంది. దయచేసి దాన్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని తీర్చుగాక. ఆమేన్. మరి అందరూ ఒకరినొకరు